हाय फ्रेंड्स, మా ఇంట్లో వేసుకున్న వేడి వేడి పొల్లటి దోశలు పులి పెడితే పిండి ఎంత టేస్ట్గా ఉంటుందో. మరి ఒక రోజు ఆగిన తర్వాత వేసుకుంటే ఆ దోశలు చాలా టేస్ట్గా ఉన్నాయి. మా ఇంట్లోనే వేసుకున్నాం, చాలా బాగున్నాయి. పులియబెట్టిన పిండి అది తింటా ఉంటుంటే పొల్ల పొల్లగా మెత్తగా కాలుకుంటూ కరకరమంటూ ఉంది, చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎన్ని తినాలంటే అన్ని తినదనిపిస్తుంది ఆ దోశల్ని. సైడ్ అంచులు అమ్మటి కరకరమనే తట్టుగా ఉంది. తినే కొందిగా అది పులిసిన పిండి కాబట్టి కమ్మగా పొల్లగా, అది మరీ అంత పొల్లగా కాదు, మనం సరిపడంత పులుపు తింటా ఉంటుంటే చాలా బాగున్నాయి. అప్పటికప్పుడే నూరింది అయితే అంత టేస్ట్ అనిపించదు పిండి, కానీ ఒకరోజు మొత్తం పొలై పెట్టిన తర్వాత రెండో రోజు వేసుకుని తింటే ఆ టేస్టే వేరు దోశలు. కానీ దోశ వేసినప్పుడు ఆ వేడి మీద తింటేనే బాగుంటుంది, చల్లారిపోయిన తర్వాత తింటే బాగా అంత టేస్ట్ తగ్గిపోయింది. మీరు కూడా అప్పటికప్పుడు వేసిన దోశలు మాత్రమే తినండి, తర్వాత తినబోద్దాం అక్కడ. ఈ పిల్లల్ని పంపించి పిల్లలను చిన్న పిల్లల్ని కూడా చేసిన తర్వాత సరుకులు కలుపుదాము. మా పిల్లలకి ఇప్పుడు పులిహారు కలిపించింది, వాళ్ళు ముందు తినేసేస్తున్నారు అవి. కార్తీక్ రెడ్డి వద్దులే, ఉల్లిపాయలు వద్దులే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. అలాగే హాట్ హాట్ దోశ.